జగన్ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకి ఇస్తాడా? ఇంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చారు నలుగురు రాజ్యసభ సభ్యుల్ని, వాళ్లే ఇప్పుడు ఎంపీగా గెలిచినటువంటి సీఎం రమేష్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అబ్బాయి మంత్రి అయ్యారు టీజీ భరత్, టీజీ వెంకటేష్ కావచ్చు, గరికపాటి కావచ్చు, ఆయన తెలంగాణలో బీజేపీ నాయకుడిగా ఉన్నారు ఇప్పుడు. అదే సందర్భంలో మనకి మొత్తం సుజనా చౌదరి కావచ్చు, ఇప్పుడు సుజనా చౌదరి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నలుగురిని చంద్రబాబు గారు పంపించిందే కదా, ఇప్పుడు అట్లాగే ఇస్తారా జగన్మోహన్ రెడ్డి? యాక్చువల్గా రాజ్యసభ సభ్యుల్ని జగన్ దగ్గర ఉన్నంత వరకు అతని చేతిలో పట్టు ఉంటుంది, కాస్త కొస్త అవసరమైనప్పుడు ఫోన్ చేసి మాట్లాడతారు, అవసరం లేనప్పుడు వదిలేద్దాం. ఏదన్నా కాంగ్రెస్ వాళ్ళు ఏ తీర్మానాలు పెట్టినప్పుడు బీజేపీ అడుగుతుంది వైసీపీని మద్దతు ఇవ్వమని చెప్పేసి, ఏ అవిశ్వాస తీర్మానాలు పెట్టడం లేకపోతే ఏదైనా బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి రెడీ అయితే అప్పుడు అడుగుతుంది, అప్పుడు కాంగ్రెస్ అయినా అడుగుతుంది, బీజేపీ అని అడుగుతుంది. అలా లేకపోతే కనుక పట్టించుకోరు. ఇప్పుడు కిందసారి చంద్రబాబు గారు ఫేస్ చేసింది అదే, చిట్ట చివరిలో చివరికి పవన్ కళ్యాణ్ మీడియేటర్షిప్ చేశాడు కాబట్టి కుదిరింది కానీ, అలాగే భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా దెబ్బతింటున్నామని భావించాక కానీ తెలుగుదేశం పోతు పెట్టుకోలేదు, అవకాశాలు లేదా. పట్టు అనేది ముఖ్యం, పట్టు వదులుకునేటటువంటి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, బీజేపీ కనుక డోర్లు తెరిస్తే వెళ్ళిపోవచ్చాము. అయితే ప్రస్తుతం ఉన్న వాళ్ళలో చూస్తే వైవి సుబ్బారెడ్డి గబక్కన వెళ్ళే క్యారెక్టర్ కాదు, అలాగే ఎవరు మన సుభాష్ చంద్రబోస్ వెళ్ళే రకం కాదు, అలాగే విజయసాయి రెడ్డి వెళ్ళే రకం కాదు. మరొక వైపున అయితే గీతే భేదమస్తాన్రా వెళ్ళాలా, లేకపోతే ఆయన రిలయన్స్ వాళ్ళు పెట్టినటువంటి పరిమళనత్వాన్ని వెళ్ళాలా, అట్లాగా టూ థర్డ్కి కుదరదు, హాఫ్ వరకు ఒక నలుగురు ఐదుగురు వరకు ఛాయిస్ ఉండదు. బీసీ కృష్ణయ్య కావచ్చు, భేదమస్తాన్రావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఓవరాల్ ఫినామినాలో చూసుకుంటే వాళ్ళంతటి వాళ్ళకి అట్లా వెళ్తే కుదరదు, బీజేపీ కూడా తీసుకోదు, టూ థర్డ్ వెళ్తేనే తీసుకుంటుంది. అంటే అప్పుడు జగన్ అంతటి జగన్ ఇయ్యాలి, అట్లా ఇస్తాడు అని నేను అనుకోను. ఎందుకంటే రాధాకృష్ణ గారు రాసిన ఎడిటోరియల్లో జగన్ పంపిస్తాడు అంటే, పంపిస్తే తప్పేం లేదు, చంద్రబాబు గారు పంపించుకున్నప్పుడు జగన్ పంపిస్తే తప్పేం కాదు, కానీ వాస్తవం అది.